నమస్తే, నా పేరు ఇంద్రజ. ఇదిగో వీళ్ళిద్దరూ నా పిల్లలు, ఆదిత్య, సాత్విక్. వీళ్ళంటే నాకు ప్రాణం. లవ్ యూ టు. మరీ ముఖ్యంగా ఆదిత్య అంటే నాకు కొంచెం ఎక్కువ ప్రాణం. నేను ఆదిత్యని అంతగా ప్రేమించడం మా చిన్నోడికి కొంచెం హర్ట్ చేసినట్టుందిలేండి. ఎంతైనా పెద్ద కొడుకంటే అమ్మకి కాస్త ప్రేమ ఎక్కువ ఉంటుంది కదండి. నేను ఆదిత్యని ఆకాశమంత ఎత్తు ఎగరేయాలి అనుకుంటున్నాను. అంతే ఫోర్సుగా పాతాళానికి తొక్కేయాలని కూడా డిసైడ్ అయ్యాను. నేనెందుకలా చేయాలనుకుంటున్నానో మీరు తెలుసుకోవాలంటే మనం అరవింద సమేతలో కలుసుకుందాం. అరవింద సమేత త్వరలో మన జెమినీ టీవీలో. హాయ్, హలో, ఐ యామ్ ప్రేమ్ అండ్ దిస్ ఇస్ నీరజ. వి బోత్ ఆర్ లవర్స్. మేమిద్దరం ప్రేమికులం. చెప్పవే బేరాలమ్మాయి. బేరాలాడుతున్నానని చెప్పి నలుగురు ముందు నా పరువు తీస్తున్నావు కదరా స్వెటర్ల అబ్బాయి. ఆహా, వీళ్ళ ముందు స్వెటర్లు అమ్మేవాడని చెప్పి నువ్వు మాత్రం నా పరువు తీలేదా ఏంటి? సరే సరే, ఈ గొడవలు, ఈ చిలిపితనాలు ఎప్పుడు మన మధ్య ఉండేవిలే. అసలు మేమిద్దరం ఎలా ప్రేమలో పడ్డామంటే. ఆగాగు, మన ప్రేమ కథ గురించి తెలుసుకోవాలని అరవింద్ ఎదురు చూస్తుంది కదా. అరవింద్కి వీళ్ళకి ఒకేసారి చెప్పేద్దాం. అది కరెక్టే. అరవింద మా చిన్నమగారు అమ్మాయి. మేమిద్దరం అక్క చెల్లెళ్ళ మాత్రమే కాదు, బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. మేం విశాఖపట్నంలో సెటిల్ అయ్యాము, వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ఏ చిన్న సందర్భం దొరికినా మేమిద్దరం కలుసుకుంటూనే ఉంటాము. ఇదిగో ఈ అబ్బాయి ఇప్పుడు పెళ్లి చేసుకుని అరుణాచల్ ప్రదేశ్కి ఎత్తుకెళ్ళిపోతున్నాడు. నిన్నంత దూరం ఎత్తుకుని వెళ్ళడం కష్టం గానీ పెళ్ళాక మనందరం కలిసి అరుణాచల్ ప్రదేశ్ వెళ్తున్నామని చెప్పు, సుఖంగా ఉంటుంది. గ్యాప్ దొరికితే చాలు, సెటర్లేస్తూ ఉంటాడు మా స్వెటర్ల అబ్బాయి. ఇంకా అసలు విషయానికి వస్తే అంత దూరం వెళ్ళిపోతున్నాం కదండి, ఇంకా నేను అరవింద ఇప్పుడు కలుసుకుంటున్నంత తరచుగా కలుసుకునే అవకాశం ఉండదు. అందుకే ఒక నెల రోజులు సెలవు పెట్టుకుని అరవిందను వచ్చేయమని చెప్పాను. తను వచ్చిందా? తనకు ప్రేమ అన్న పదం పరిచయమైంది. నీరజ, కంట్రోల్. అసలు తనని అంత ముందుగా రమ్మనకుండా ఉండాల్సింది ప్రేమ్. పెళ్లి రోజున వచ్చిపోయి ఉంటే ఇప్పుడు దానికుండే ఇంత ముక్కలయ్యేది కాదు. ఊరుకో నీరజ, కూల్ నీరజ. అరవింద్ ఆదిత్య ప్రేమలో పడటం వెనుక మా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందండి. అరవింద దేనైనా చాలా పాజిటివ్గా తీసుకుంటుంది. త్వరలోనే తను పాత అరవింద్ అయిపోతుందనే నమ్మకం మాకుంది. జరిగిన ఈ కథ మేం చూసామండి. మీకు చూపించడం కోసం త్వరలో మీ జెమినీ టీవీలో అరవింద్ సమేతాలో కలుసుకుందాం.